करीमनगर जिला पर्यटन में भाग में सीएम केसीआर మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం केन्द्र सदुजात लेने सनाज राज्यवेल्तना पैकी वाले वाल अर्थ कहीं समस्या अर्थम संस्कार इपड़े रूम साल मूड साल पंप इवे एन साल इवे हईदराबाद वरदल इवे काबी वाले बेगे मन वाले दीवन का मन भगवंत वाले मन एकानमी मन अत्यवंत इबंध लेबी रईता कापड़कना నేను రైతు సోదరులకు మీడియా మిత్రుల ద్వారా మనవి చేసేది ఏందంటే ఇంకా కూడా రావచ్చు అయిపోలేదు ఈ ఉపద్రవం ఇంకా కూడా ఇంకా రెండు రోజులు మూడు రోజులు అక్కడక్కడ రాలబడే అవకాశం ఉందనేటువంటి ప్రెడిక్షన్స్ వాతావరణ శాఖ వాళ్ళు ఇస్తా ఉన్నారు ఇంకా కొంచెం నష్టమైన జరగవచ్చు అక్కడ కూడా రైతులు గారిని నేను కోరేది ఒకటే ఏందంటే ఇండియాలో గాని ప్రపంచంలో గాని ఎక్కడ లేనటువంటి వసతులు తెలంగాణ రైతాంగానికి చేకూర్చి వాళ్ళని కడుపులో పెట్టుకొని ఒక ఉన్నత స్థితికి తెలంగాణ రాష్ట్రంలో మన వ్యాపారాన్ని తీసుకొని పోగలిగాం మన రాష్ట్ర జీడీపీ కూడా బాగా పెరుగుతా ఉంది రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతా ఉంది ప్రజలకు పని దొరుకుతా ఉంది పల్లెలని సుఖ సంతోషాలు తానుని కాబట్టి ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితుల ఎంకకు పోనియదు ఎట్టి పరిస్థితుల ఆత్మస్థైర్యం కోల్పోవద్దు మీ వెంట డెఫినెట్ గా కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఉంటది డోంట్ లూజ్ హార్ట్ అని నేను కోరేదల్లా మీ ఆత్మస్థైర్యం దెబ్బ తీసుకోవద్దు నిలబడి ఉండాలి ప్రకృతి వైపరీత్యాలు తట్టుకోవాలి తప్ప మనసు చిన్న ముచ్చుకొని నారాజ్ కావద్దు నర్వస్ కావద్దు ఇంకా బలంగా పనిచేస్తా ఉండాలి ఆ విధంగా ముందుకోవాలి ఈ సహాయం కూడా ఎప్పుడో ఆర్దలకు పదలకు కాకుండా ఆల్రెడీ జీవో కూడా చీఫ్ సెక్రటరీ గారు నా వెంట ఉన్నారు వారి జీవో కూడా ఇష్యూ చేశారు మీకు ఇస్తాం కాపీ తీసుకోండిది ఒకరికి ఇవ్వండి కాపీ చేసుకొని ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది తొందర లోపల డబ్బులు వచ్చేస్తాయి కలెక్టర్లకు ఒక ఆదేశం ఏమి ఇస్తున్నామంటే అక్కడక్కడ కొంతమంది కౌలు రైతులు కూడా ఉన్నారు పాపం వాళ్ళు మొత్తమే మునిగిపోతారు కాబట్టి రైతులను నిలిపిచి మాట్లాడి సమన్వయం చేసి కౌలు రైతులకు కూడా వాళ్ళకు కూడా మరి అన్యాయానికి గురి కాకుండా కొంతలో కొంత వాళ్ళకు కూడా సహాయం చేయమని చెప్పి చెప్తున్నాం సో దట్ వాళ్ళు కూడా పూర్తి మునిగిపోకుండా ఉంటారు కాబట్టి ఆ ప్రకారం చేయమన్నాం అది చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇస్తారు దాని ప్రకారంగా వాళ్ళని కూడా కొంత ఆదుకునే ప్రయత్నం చేసుకుంటాం ఆ రకంగా ఈ సందర్భాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి నేను ఇక్కడ ఇదే అనౌన్స్మెంట్ మన వ్యవసాయ శాఖ మంత్రి గారు మర్పల్లి వేయించిన నిరంజన్ రెడ్డి గారు రైతు బంధు రాష్ట్ర అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి గారు మన మర్పల్లి దగ్గర హైదరాబాద్ దగ్గర 80 కిలోమీటర్లలో ఒక కుమ్మరిచినట్టుగా పడితే అక్కడ పోయినారు మన దగ్గర పడవట సాధారణంగా మామూలుగా పడతదని అంత పడదు అసాధారణమైనటువంటి రాష్ట్రం ఏం చూసినామంటే మినిస్టర్ గారు అంతా వెళ్ళి చూసి వచ్చినారు తర్వాత నేను అక్కడి నుంచే ప్రకటిద్దాము ఇక్కడ కూడా వైట్ స్ప్రెడ్ గా ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఇంకా కొన్ని జిల్లాలు కావచ్చు ఇంతకుముందు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు వచ్చారు మాదర కొంత నష్టమైంది అన్నారు జగిత్యాల జిల్లా కొంత నష్టమైందని చెప్పి కోపలేశ్వర్ గారు కూడా చెప్తున్నారు ఇట్లా ఎక్కడ జరిగినా కూడా డెఫినెట్ గా మొత్తం యావత్ రిపోర్ట్ అంతా వచ్చింది ఇప్పటికీ ఇంకేమైనా కూడా అసెస్మెంట్ ఉంటే వస్తుంది ఫిలిమ్స్ గారు మిస్టేక్స్ అన్ని రావచ్చు బహుశా రేపు ఇంకా కూడా నష్టం జరిగినా తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది కాబట్టి ఒక ఉజ్వలమైన స్థితికి చేరుకున్నటువంటి తెలంగాణ వ్యవసాయ రంగం ఎందుకు పెంచి ఇస్తున్నా నేను రిస్క్ తీసుకొని ఎందుకు డబ్బులు ఇస్తున్నా అంటే వేరే ఖర్చు తగ్గించేలా సరే రైతాంగం డిజార్టర్ కావద్దు రైతాంగం మళ్ళీ నర్వస్ కావద్దు వ్యాపార రంగంలో తెలంగాణకు సంతరించబడ్డ స్థితి ఎట్టి పరిస్థితుల ముందుకే పోవాలి ముందరికి వేయాలి తప్ప ఎనకడు వేయదనేటువంటి ఒక సదుద్దేశంతోని ముందు పోతున్నాం కాబట్టి ఇటువంటి సహాయం చేయడం జరుగుతూ ఉంది దీన్ని అందిపుచ్చుకొని రైతు లోకం పెద్ద ఎత్తున గొప్పగా ముందుకు రావాలి ధైర్యం కోల్పోకూడదండి ना विज्ञप्ति थैंक यू।